చంద్రబాబు నాయుడు దుష్ట పరిపాలన దుర్మార్గపు పరిపాలనకి ఈ రాష్ట్ర ప్రజలు అంతం చూపించారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందులో భాగంగానే మరి సుమారు నెల రోజులు నా కోసం మంగళగిరిలో నా గెలుపు కోసం జగనన్నని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేయాలి, రాజన్న పరిపాలనకి తీసుకురావాలి, పేదవాడు రైతు కూలి సామాన్యుడు అందరూ కూడా సంతోషంగా తమ జీవితాలు తాము గడపాలి అని చెప్పేసి జగనన్న తీసుకొచ్చే రాజన్న రాజ్యానికి అండగా నిలబడాలి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బంధువులు మిత్రులు దేశ విదేశాల నుంచి కూడా అనేక మంది నాకు తెలిసిన వాళ్ళు నాకు తెలియని వాళ్ళు కూడా నా విజయం కోసం అహర్నిశలు శ్రమకోర్చి అన్ని రకాలుగా నాకు అండగా నిలబడ్డారు. నాకు తెలిసి కొంతమంది చేశారు నాకు సహాయం, నాకు తెలియకుండానే కొంతమంది సహాయం చేశారు. అందరికీ కూడా నిజంగా నేను జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. నిజంగా ఒక జగనన్న సైనికుడిగా రాజన్న వారసుడిగా నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం పేదవాళ్ళ కోసం రైతుల కోసం కూలీల కోసం ఒక నియమ నిబద్ధంతో నీతి నిజాయితీలతోటి నేను ఉంటానని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఉంటే మాటకు విలువిస్తే దానికి కట్టుబడి ఉండాలని, అదేవిధంగా ప్రజా సంక్షేమమే మరి లక్ష్యంగా ఉండాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారు మనకి చేసి చూపించిన సంగతి గుర్తుంది. ఖచ్చితంగా రాజన్న రాజ్యం తీసుకొచ్చే జగనన్నకి అడుగులు అడుగు వేస్తూ నేను అందరికీ ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ మళ్ళా తిరిగి మే 23వ తారీఖున మీ అందరితోటి కూడా నేను విజయోత్సవంలో పాల్గొంటానని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరికి కూడా నమస్కారాలు.